ఇవాళ ప్రింట్ మీడియాలో ఒక మ్యాటర్ వచ్చింది. భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా అక్కడ నుంచి తీయాలని ఏఎస్ఐకి కంప్లైంట్ చేసిందంట, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసిందంట, మున్సిపల్ కార్పొరేషన్కి కంప్లైంట్ చేసిందంట ఈ అసదుద్దీన్ ఓవైసీ. ఈ టెంపుల్ ఇప్పటి నుంచి కాదు, అది నేను అసదుద్దీన్ ఓవైసీకి చెప్తున్నా, మీ తాత ముత్తాత మీ నాయన పుట్లే ఆ పాత కాలంలో ఉన్న ఆ టెంపుల్ ఇప్పుడిప్పుడైతే డెవలప్మెంట్ అయింది. చార్మినార్ కట్టే ముందు కూడా రాయికి పూజ చేసేది, చార్మినార్ కట్టే సమయంలో కూడా పక్కకు చిన్న ఒక రాయికి పూజ చేసేది అప్పటి నుంచి ఉన్న ఈ గుడి. నువ్వు ఇన్లీగల్ లీగల్ గురించి నువ్వు మాట్లాడకు, హిందూ వర్సెస్ ముస్లిమ్స్లో కొట్లాట పెట్టే ఈ అలవాట్లు నువ్వు మానేసాయి. ఇవాళ అయోధ్య జడ్జ్మెంట్ తర్వాత హిందువుల్లో కూడా కానీ ముస్లిమ్స్లో కూడా కానీ అట్లాంటి భావన లేదు. ఓకే, డిసిషన్ వచ్చింది, ఏదో ఒక మంచి గుడి కట్టాలి, అక్కడ 5 ఎకర్ మస్జిద్ గురించి అది కట్టాలని ఒక మంచి వాతావరణం మొత్తం భారతదేశంలో ఉంది. ఒకవైపు ఈ వాతావరణం ఉంటే ఇంకోవైపు భాగ్యలక్ష్మి గుడి ఇష్యూ నీకు ఇప్పుడు యాద్ వస్తుంటే దీనికి అర్థమవుతుంది, ప్రశాంతం ఉండాలి మొత్తం భారతదేశం కానీ తెలంగాణ కానీ నీ మైండ్లో లేదు. నేను ఒక మాట అంటున్నా, నువ్వు లీగల్ ఇన్లీగల్ మాట్లాడితే మేము కూడా లీగల్గా ఇన్లీగల్గా కూడా మేము మాట్లాడతాం. ఇవాళ తెలంగాణలో ఎన్నో ఇన్లీగల్ మస్జిద్లు ఉన్నాయి. నువ్వు భాగ్యలక్ష్మి గుడి కానీ వేరే గుడి హిస్టరీ తీస్తే మేము ప్రతి ఒక్క మస్జిద్ ఇన్లీగల్ కట్టిన ఆ లిస్టు కూడా మేము అలా తీస్తాం. సిద్దంబర్ బజార్ మస్జిద్ కానీ, ఏక్ మినార్ మస్జిద్ కానీ, గోల్కొండలో ఉన్న మస్జిద్ కానీ, 7 టూమ్లో మీరు ఇన్లీగల్గా నమాజ్ చదువుతున్నారు, చాలా అంటే చాలా మస్జిద్లు ఉన్నాయి. తీయాలంటే మేము కూడా ఒక పెద్ద లిస్ట్ తీయొచ్చు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా, నువ్వు భాగ్యలక్ష్మి గుడి పైన చేసిన ఆరోపణ రిటర్న్ తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీని రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది.